హలో, ప్రభువైన యేసుక్రీస్తునందు పరలోక ఆశీర్వాదాలన్నీ మనకు వచ్చాయి. వాటిని మనం అనుభవించటమే కాదు, ఇతరులు కూడా వాటిని అనుభవించేటట్లు చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీకు తెలుసు కదా, ప్రతి ఆశీర్వాదంతో పాటు బాధ్యత కూడా మనకు వస్తుంది. మనము పరలోక ఆశీర్వాదాలన్నీ అనుభవిస్తూ వాటిని ఇతరులతో పంచుకోకపోతే అది మన పట్ల శిక్షగా పరిణమిస్తుంది. ఈ రోజున నేను మీతో పంచుకోబోయే సత్యం ఉన్నదే, ఇది చాలా ప్రాముఖ్యమైంది. గలతి పత్రిక 5:22 ఒక పెద్ద లిస్ట్ ఉంది. ఈ లిస్టులో మొట్టమొదట ప్రేమ అని ఉంది. దాని తరువాత ఇంకా 8 ఉన్నాయి. అయితే ఆత్మ ఫలము ఏమనగా అని మొదలవుతుంది వచనం. ఆత్మ ఫలం, పరిశుద్ధాత్మ ఒక ఫలము లాంటివాడు. ఆదాము హవ్వలు ఏదేను తోటలో నిషిద్ధ ఫలము తిన్నారు, కానీ ఇది ప్రసిద్ధ ఫలం. మనల్ని ఆయన తినమంటున్నాడు. ఆత్మ ఫలం, ఇది పరిశుద్ధాత్మ ఫలం. పరిశుద్ధాత్మ అనే ఫలం, ఆత్మ ఫలం. దానిని మనం తింటే అప్పుడు 8 విధాలైన సద్గుణాలు మనలో కనపడతాయి. ఈ పండులో నుండి వచ్చినవి, ఈ ఫలములో ఉన్నది ఏదో అదే మిగతా వాటి అన్నిటిలోకి వస్తుంది, ఈ ఫలము యొక్క రసం. అందుచేత జాగ్రత్తగా గమనించండి, ఆత్మ ఫలము ప్రేమ. ప్రేమ అంటే అర్థం ఏమిటంటే దేవుని ప్రేమ. పరిశుద్ధాత్మ మనలోకి దేవుని ప్రేమను కుమ్మరిస్తున్నాడు. అందుకని పరిశుద్ధాత్మకు ఫలము అని ఇక్కడ ఉపమానార్థం. ఆత్మ ఫలము అందులో నుండి వచ్చిన 8 రకాలైన ఫలితాలు, ఫలములో నుండి ఫలితాలు. అవి ఏవి? సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. 8 ఉన్నాయి. మీకు అర్థం కావడానికి నేను మాట చెప్తాను, మీకు ఒక ఫలం ఇస్తాను. కమలా ఫలము, నారింజ పండు ఇస్తే దాన్ని మీరేం చేస్తారు? ఒలుస్తారు. ఒలిచినప్పుడు లోపల తొనలు ఉంటాయి. కనుక ఈ ఆత్మ ఫలానికి కూడా 8 తొనలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఇదే రుచి, ప్రేమ రుచి వీటన్నిటిలో కనపడుతుంది. తిన్నవాళ్ళకి అర్థమవుతుంది. పండు మొత్తం ఒకసారి తినలేం కదా, ఒలిచి ఒక్కొక్క తొన తీసుకొని తింటాం. కనుక ప్రేమ, ఈ ప్రేమను పరిశుద్ధాత్మ మన హృదయాలలో కుమ్మరిస్తున్నాడంటే డౌన్ పోర్, ఆ ప్రేమ మనల్ని నింపేస్తుంది. ఇది దేవుని ప్రేమ, మానవ సహజ ప్రేమ కాదు. ప్రేమ అంటే యేసే, యేసు ప్రేమావతారం. యేసులో ఉన్నది ప్రేమే, ఇంకేమీ లేదు. ఆయన మన కోసమై చేసిన ప్రతి పనిలో ఆయనకు మన పట్ల ఉన్న ప్రేమ కనపడుతోంది. 4 సువార్తల్లో ఆయన చరిత్రను ఒక్కసారి మీరు ధ్యానించండి. ఆయన ఈ లోకానికి రావటంలో ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో కనపడుతోంది. మన మధ్యన తిరిగాడు, మనం ఏడ్చేటప్పుడు మనతో ఏడ్చాడు, నవ్వినప్పుడు నవ్వాడు, పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే వచ్చాడు, సమాధి దగ్గర నిలిచి వారితో కలిసి కన్నీరు కార్చాడు.
మన యొక్క బాధలన్నిటినీ భరించాడు, మన సంతోషాలన్నిటినీ పంచుకున్నాడు, చివరికి శిలువ మీద మన కోసమై తన పవిత్ర రక్తాన్ని చిట్ట చివరి బిందువును కూడా ధారపోశాడు. కనుక వీటన్నిటినీ సమీకరిస్తే ఒకే ఒక మాట, ప్రేమ. యేసు ప్రేమ. ఆ ప్రేమలో నుండి సంతోషం వచ్చింది. సంతోషంలో కూడా, క్రైస్తవ సంతోషంలో ప్రేమ రుచి కనపడుతోంది. అలాగే సమాధానం, అలాగే దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, వీటన్నిటిలో కూడా ప్రేమ టేస్ట్ కనపడుతోంది. ప్రేమ రసం వీటన్నిటిలోకి వచ్చింది. కనుక పరిశుద్ధాత్మ అనుగ్రహించిన ఫలములోని ఈ 8 భాగాలు ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి, మీకున్నాయా? ఎవరు అంటారు, అందులో ఏదో ఒకటి తీసుకొని నాకు దీర్ఘశాంతం ఉన్నది అంటారు, మరి మిగతా ఏడో? నేనంటాను, పరీక్ష పాస్ అవ్వాలంటే 8 పేపర్లు రాయాలి. 8 పేపర్లలో పాస్ అయితేనే మొత్తం పాస్ అయినట్టు నీకు పాస్ సర్టిఫికెట్ వచ్చేది, లేకపోతే నీ ఫెయిల్. కొంతమంది అంటారు నాకు 3 ఉన్నాయండి అని. కుదరదు అదంతా. మొత్తం ఫలము మొత్తం పూర్వీకులు చెప్పేవాళ్ళు, నువ్వు పండు ఒలిచావంటే మొత్తం నీవే తినాలా, అప్పుడు నీకు బలం వస్తుందని. మళ్ళీ దాని ఆళ్ళకి ఇళ్ళకు పంచిపెట్టద్దు, పండంతా తిను. కనుక పరిశుద్ధాత్మ ఫలం ప్రేమ. ఈ ప్రేమ స్వార్థరహితమైన ప్రేమ, పరార్థమైన ప్రేమ. ఈ ప్రేమ ఎలాంటిదో 1 Corinthians 13 తేటగా చెబుతోంది. ఈ ప్రేమలో గర్వం ఉండదు, ఈ ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది, ఈ ప్రేమలో సహనముంది, ఈ ప్రేమలో అన్ని ఆధ్యాత్మిక సుగుణాలు నిక్షిప్తమై ఉన్నాయి. ప్రేమ, అందుకనే క్రైస్తవ ప్రేమ అనే మాట భాషలో ఉన్నది కానీ అది ఒక నామవాచకంగా కాదు, క్రియగా ఉంది. అందుచేత దేవుడు ప్రేమించి ప్రేమ అంటే ఇదిగో అని చెప్పి ఈ ప్రేమ ఫలాన్ని మనకు ఒలిచి నోట్లో పెడుతున్నాడు. ఈ 8 కూడా బాగా తిందాం, అందులో ఉన్న రసాన్ని బాగా ఆస్వాదిద్దాం, ప్రేమమయులమైపోదాం. యేసు ప్రేమ మనల్ని నిలువెల్లా నింపే అనుభూతి, అంతకు మించిన అనుభూతి ఇంకోటి ఏముంది? క్రైస్తవ ప్రేమ అది ప్రత్యేకమైనది. ఇతరులు ప్రేమిస్తున్నారు నన్ను, కాబట్టి నేను ప్రేమిస్తా, ఇతరులు ప్రేమించారు కాబట్టి నేను ప్రేమిస్తా, అలాగ కారణాలు లేవు, హేతువు లేదు. నిర్హేతుకమైన ప్రేమ దేవుని ప్రేమ. యేసు శిలువ మీద చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? మనల్ని ప్రేమించబట్టి చనిపోయాడు. కనుక యేసు ప్రభు తన కుమారుడు శిలువ మీద చనిపోయాడు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటుండే దేవుడు. దేవుడు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి శిలువ మీద మీకోసమై చనిపోయాను. ఆత్మ ఫలము ఉంది కానీ దీనితో పాటు ఇంకొకటి ఉండాలి, వరం. ఫలము లేని వరము, వరము లేని ఫలము చాలా ప్రమాదానికి కారణమవుతాయి. ఫలము అంటే క్యారెక్టర్, వరము అంటే పవర్. కనుక పవర్ లేని క్యారెక్టర్, క్యారెక్టర్ లేని పవర్, ఈ రెండు నాశనానికి దారితీస్తాయి, అనర్థకానికి దారితీస్తాయి. మీకు ఒక దృష్టాంతం చెప్పన, ఒక కారు ఉంది, ఆ కారులో పవర్ ఉంది, పెట్రోల్ ఉంది, బండి మంచి కండిషన్లో ఉంది, పవర్ ఉంది. నువ్వు ఎంత స్పీడ్ పెడితే అంత స్పీడ్లో వెళ్ళిపోతుంది ఆ పవర్. సరే, ఆ కారు స్టీరింగ్ ఓ చిన్న కుర్రాడికి ఇస్తాననుకో, 5-6 సంవత్సరాలు కుర్రాడికి,
ఆ పవర్ వాడి చేతిలోకి వచ్చింది నిజమే, కానీ అతనికి తగ్గ వయస్సు లేదు, అనుభవం లేదు. దాన్ని ఏమంటామంటే క్యారెక్టర్ లేనివాడు ఈ పవర్ను చేతిలోకి తీసుకుంటే అంత గందరగోళం చేసేస్తాడు, పాడు చేసేస్తాడు. ఒక అతను ఉండేవాడు, అతనికి చాలా వరాలు ఉన్నాయి అంటుండేవాళ్ళు, కానీ అతనికి క్యారెక్టర్ లేదు, చిట్ట చివరికి పాడు చావు చచ్చాడు. క్యారెక్టర్ లేని పవర్, పవర్ లేని క్యారెక్టర్. కొంతమంది మంచి భక్తి గలోళ్ళు, మంచి క్యారెక్టర్, కానీ పవర్ లేదు. తెగ బోధిస్తారు, పవర్ లేదు. పూర్వము సిగ్నల్స్ చూపడానికి వాళ్ళ లాంతరు పట్టుకొని ఆ లైట్ ఉంటుంది, ఇలాగేలాగ ఊపేవాళ్ళు. ట్రైన్ వస్తుంటే అలాగ ఊపాడు, ఆ ఊపిపోయే ముందు ఆ లైట్ ఆరిపోయింది, అది అతడికి తెలియదు. తెగ ఊపుతున్నాడు, ట్రైన్ వచ్చి డ్యాష్ అయింది, యాక్సిడెంట్ అయింది. కనుక ఉట్టి లాంతరే చూపుతున్నాడు లైటు, అది వెలగటంలా. అలాగే క్యారెక్టర్ ప్లస్ పవర్ ఇజ్ ఈక్వల్ టు మిరకిల్. ఓ క్రైస్తవ బిడ్డ, నీ క్యారెక్టర్ దానికి తోడు పవర్, నీ ఆత్మ ఫలము దానితో పాటు ఆత్మవరం. అది లేకుండా ఇది, ఇది లేకుండా అది, అది ఉంటే అది చాలా చాలా ప్రమాదం. అలాంటి బతుకు నానా అగచాట్ల పాలవుతుందని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. రెండు తెసలోని పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో అపొస్తలుడైన పౌలు చెప్పిన మాట, సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించడానికి బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే, ఎలాగనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. మీ విశ్వాసము రానురాను ఎక్కువవుతోంది, అభివృద్ధి అవుతోంది. మీ అందరిలో ప్రతివాడు ఎదటివారి ఎడల చూపే ప్రేమ విస్తరిస్తున్నది. అది ఎంతో ఆనందవర్ధకమైన అనుభూతి. మీ ప్రేమ విస్తరిస్తోంది, మీ విశ్వాసము అభివృద్ధి అవుతోంది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ మూడు త్రిత్వాలు. ఈ మూడు, విశ్వాసము మనకుంది, అలాగే ప్రేమ ఉంది, అలాగే నిరీక్షణ ఉంది. అవునా? విశ్వాసం, ప్రభువునందు విశ్వాసం ఉంచాము. అంతేకాదు ప్రభు యొక్క ప్రేమను అనుభవిస్తున్నాము. అంతేకాదు ప్రభువునందు మనకున్న నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, రేపు పరలోకంలో ఆయనతో సదాకాలం ఉంటాము అనే గట్టి నమ్మకం. కనుక ఈ లోకంలో మన నిరీక్షణను బట్టి మన విశ్వాసం వృద్ధి అవుతోంది, మన ప్రేమ విస్తరిస్తోంది. కనుక మన ప్రేమ, మన విశ్వాసం, మన నిరీక్షణను బట్టి అభివృద్ధి అవుతున్నాయంటే అర్థం ఏమిటంటే మీకు ఆత్మ ఫలం ఉన్నది, ఆత్మవరాలు ఉన్నాయి. వరాలు సేవకు పనికొస్తాయి. అంతేకాదు ఫలం అనేది మీ యొక్క క్యారెక్టర్ను చూపుతుంది. కనుక సేవ చేసేవారి యొక్క క్యారెక్టర్ దేవుడు చాలా ప్రాముఖ్యంగా ఎంచుతున్నాడు. కనుక ఇవి కలిసి పనిచేస్తాయి. ఎలా పనిచేస్తాయి? మన యొక్క జీవితంలో మన యొక్క ప్రేమ, అలాగే మనము జీవించేటప్పుడు ఇతరుల పట్ల మనం చూపే ప్రేమ, ప్రభువునందు మనకున్న విశ్వాసం, ఇవన్నీ కూడా అభివృద్ధి అవుతూ ఉన్నాయి. అంటే దానికి అర్థం ఏమిటంటే, ప్రియ సోదరీ సోదరులు గ్రహించాలి, మీ యొక్క జీవితంలో ఆత్మ ఫలం సమృద్ధిగా ఉంది, అలాగే ఆత్మ వరాలు సమృద్ధిగా ఉన్నాయి.
మీ క్యారెక్టర్ అది ప్రజలను ఆకర్షిస్తుంది. అదే సమయంలో మీ వరాలు, దట్ ఈజ్ పవర్ ఇవాంజలిజం. అంతే. ఇంకొక విషయం చెప్పన, మన జీవితంలో మనం మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు మాత్రమే ప్రజలు వింటూ ఉంటే అంతగా నీ సేవ ఫలించదు. వీడు ఉట్టి మాటల పోగురా అంటారు. వీడిని కనుక మైకు ముందు నిలవబెడితే మైకం వచ్చేస్తుంది, గంటల తరబడి మాట్లాడతాడంటారు. ఇంత చెప్తాడు కానీ ఆ చెప్పిన దాంట్లో సగం కూడా చెయ్యడు అని గనక ప్రచారం మొదలైందంటే నీవు నెత్తిని చెంగేసుకుని వెళ్ళిపోవాల్సిందే. నీవు చెప్తున్నది, నీవు చేసేది, ఈ రెండు కూడా పొందికగా ఉండాలి. నీవు చెప్పాలి, అది చెయ్యాలి. చెయ్యడం మానకూడదు, చెప్పటం మానకూడదు. నేను చెప్తా దానిలే చేసేది ఏమిటంటావు, నేను చేస్తున్నా కదా చెప్పేది ఏమిటంటావా, ఖబర్దార్, జాగ్రత్త. రెండూ పనిచేయాల, నీ నోరు పనిచేయాల, నీ చేతులు పనిచేయాలి. ఈ రెండింటిలో ఏది పనిచేయకపోయినా అది సగమే. సగము అంటే ఫెయిల్యూర్ అని అర్థం. గ్రహించండి, పొందిక ఉండాలి. చెప్పన, అపొస్తల కార్యములు 7:22 మోషేను గురించి చెప్పారు. మోషే ఈజిప్టు వారి సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందు ప్రవీణుడు. కనుక అతని మాటలు అతని పనులు రెండు మ్యాచ్ అవుతున్నాయి. మనం కూడా అలా ఉంటే ఎంత బాగుండు. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా మా పరమ తండ్రి, అలనాడు మోషేను గురించి చెప్పబడిన మాట, అలాగే ఈ రోజున నీ బిడ్డలమైన మమ్మల్ని గురించి కూడా అదే మాట ప్రజలలో ప్రచురించబడాలి. అది ఏమనగా, మాకు ఉన్న ఫలం, మాకు ఉన్న వరం, మా మాటలు, మా చేతలు, మా విశ్వాసం, మా ప్రేమ, మా నిరీక్షణ, ఇవన్నీ కూడా సక్రమంగా సమపాళ్లలో చక్కగా పనిచేస్తూ ఉంటే మా సాక్ష్యము ఫలవంతమై శక్తిభరితమై అనేకులను నీ వైపునకు ఆకర్షించుకుంటుందనే నిరీక్షణతో మమ్మలను మేము నీకు సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.